రోజు పాదయాత్రలో జన తరంగాలు పోటెత్తాయి. అనేక మంది ఎన్ఆర్ఐలు 46 రోజు పాదయాత్రలో పాల్గొన్నారు. షర్మిల పాదయాత్రకు మంచి స్పందన వస్తుందని వైఎస్ఆర్ అభిమానులు చెప్తున్నారు. విజయసేవే తన జీవితానికి అర్థం పరమార్థం అనుకుని వైఎస్ఆర్ బతికి ఉన్నంతకాలం రాష్ట్రానికి సేవ చేయడం వల్లనే ప్రజలు ఆయనను మరువలేకుండా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. అందుకే షర్మిల పాదయాత్రను తమ బాధ్యతగా భావించి కదలే వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీలు 20 ఏళ్ల పాటు కనిపించకుండా పోతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. చూసినా గానీ రాయలసీమ ప్రాంతం నుంచి తెలంగాణ కడుగు పెడితే ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడ పోయినా గానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తరయురాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఎక్కడ పోయినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ తురుసుకుపోయి ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మరొకసారి చూపించారు. ఎన్ఆర్ఐలు కూడా పాదయాత్రలో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్ కుటుంబంపై కాంగ్రెస్ కక్ష సాధింపులు చూడలేకనే షర్మిల పాదయాత్రకు మద్దతుగా వచ్చామని ఎన్ఆర్ఐలు చెప్పారు. రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం వల్ల సహించలేక మేము ఈ పాదయాత్రలో పాల్గొనడం రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు నడిపిస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం ఎవరితరం కాదంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు.